హే గాయ్స్, గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్. కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీ గవర్నమెంట్ అదిరిపోయే అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ మనకి 1వ తేదీకి సంబంధించి ఈ మంత్ కొన్ని పెన్షన్స్ అయితే రిలీజ్ చేశారు, ఇంకా చాలా కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ పెన్షన్లకు సంబంధించి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ గుడ్ న్యూస్ ఏంటి, ఇకపోతే కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి, వీళ్ళకి పేమెంట్ అనేది ఎలా, అంటే ఆల్రెడీ 1వ తేదీకి సంబంధించి పేమెంట్ ఎనేబుల్ అయింది, మళ్ళీ పేమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, అలానే వెరిఫికేషన్లో కొత్తగా ఒక పాయింట్ అనేది యాడ్ చేశారు. ఈ కొత్త పాయింట్ ఏంటి, వైఎస్ఆర్ పెన్షన్ కనుక సంబంధించి సమగ్ర సమాచారం మీ ముందుకైతే నేను వచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వైఎస్ఆర్ పెన్షన్కు సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ మిస్ కాకుండా ఉండాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఇకపోతే వైఎస్ఆర్ కొత్త పెన్షన్లో ఏపీ గవర్నమెంట్ సెప్టెంబర్ నెలకు సంబంధించి కొన్ని పెన్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది అప్లై చేసుకున్నారు, చాలా పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఈ పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు అదిరిపోయే అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. సో ఎప్పుడు వస్తాయి, అందులో కొత్తగా వచ్చిన పాయింట్ ఏంటి, ఇకపోతే ఎందుకు పెన్షన్లు రాలేదు. యాక్చువల్గా మనకి రీసెంట్గా వెరిఫికేషన్ జరిగింది. ఈ వెరిఫికేషన్లో ఏవైతే వచ్చాయో ఆ పెన్షన్స్ మాత్రమే పుష్ చేశారు. రిమైనింగ్ పెన్షన్స్, అంటే జనవరి నుంచి అప్లై చేసిన పెన్షన్స్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. సో ఇది గవర్నమెంట్ దగ్గరికి ఈ విషయం వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని గురించి మళ్ళీ సమగ్ర సమాచారం జరిపి 1వ తేదీ 2వ తేదీ, అంటే 1వ తేదీ నుంచి 2వ తేదీ లోపు ఎంపీడీఓ గారు లాగిన్లో మళ్ళీ కొత్త పెన్షన్స్ అయితే ఇనేబుల్ అయితే అవనున్నాయి. సో క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కొత్త పెన్షన్స్ రాలేదో ఈ పెన్షన్స్ అన్నీ మళ్ళీ ఎంపీడీఓ లాగిన్లో అయితే ఇనేబుల్ అవుతున్నాయి. ఇక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ వెరిఫికేషన్లో భాగంగా ప్రధానంగా మనకి 5 పాయింట్స్లో మరి ఒక కొత్త పాయింట్ అనేది జాయిన్ చేశారు. ఏంటి, వీళ్ళు పెన్షన్కి, అంటే కొంతమంది డిసేబుల్డ్ పెన్షన్ అప్లై చేశారు, డిసేబుల్డ్ పెన్షన్ అప్లై చేసిన వాళ్ళు ఈ పెన్షన్కి అర్హులా కాదా, వీళ్ళు అసలు డిసేబిలిటీ ఉందా లేదా అని అయితే ఉంది. సో క్లారిటీగా వినండి, ఎవరైతే డిసేబుల్డ్ పెన్షన్ అప్లై చేశారో వీళ్ళు డిసేబుల్డ్ పెన్షన్కి అర్హులా కాదా, ఇంతకు వీళ్ళకి డిసేబిలిటీ అనేది ఉందా లేదా అనేది కొత్త పాయింట్ అయితే వచ్చింది. అక్కడ అవునని క్లిక్ చేస్తేనే వీళ్ళకి పెన్షన్ అనేది అయితే వస్తుంది. ఇకపోతే వెరిఫికేషన్లో ఎలక్ట్రిసిటీ చూస్తారు, 300 యూనిట్స్ కన్నా తక్కువ ఉండాలి, అర్బన్ ప్రాపర్టీస్ 1000 చదరపుల కన్నా తక్కువగా ఉండాలి, ఇకపోతే ల్యాండ్ 10 ఎకరాల లోపు ఉండాలి, డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్, అలాగే మనకు వచ్చేసి ఇకపోతే 4-వీలర్ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయకూడదు, కుటుంబ ఆదాయం అనేది తక్కువగా ఉండాలి. ఈ 6 పాయింట్స్ని బేస్ చేసుకొని కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో కూడా తీశాను, ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇక్కడికి క్లియర్, పెన్షన్ వెరిఫికేషన్ ఎలా చేస్తారో సరిపోయింది, అందులో కొత్త ఆప్షన్ ఏంటో సరిపోయింది. ఇకపోతే డబ్బులు అనేది ఎప్పుడు వస్తుంది, మ్యాక్సిమం 3వ తేదీ లోపు కొత్తగా అప్లై చేసిన పెన్షన్స్ అన్నీ మళ్ళీ సచివాలయంకి అయితే వస్తాయి. 3వ తేదీ ఈవినింగ్ కల్లా మనకి గవర్నమెంట్ అమౌంట్ పే చేస్తుంది. ఈ పే చేసిన అమౌంట్ని 5వ తేదీ లోపు వాలంటీర్స్ అనేది పంచడానికి అయితే సిద్ధంగా అయితే ఉండండి. సో క్లారిటీగా వినండి, ఎవరైతే కొత్త పెన్షన్ అప్లై చేసి రాలేదంటున్నారో అలాంటి వాళ్ళందరికీ 3వ తేదీ లోపు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళీ కొత్త పెన్షన్స్ అనేది సచివాలయంలో అయితే వస్తాయి. వచ్చిన వెంటనే మళ్ళీ 5వ తేదీ లోపు వాలంటీర్స్ వచ్చి ఈ కేవైసీ తీసుకొని డబ్బులు అనేది ఇస్తారు. ఇక్కడికి క్లియర్, ఒక్కసారి మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి, ఎలక్ట్రిసిటీ, వెహికల్, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, అలాగే 4-వీలరు, సో కుటుంబ ఆదాయం, ఈ స్కీమ్ ఎలిజిబిలిటీలో ఒకసారి మీ ఆధార్ నెంబర్ అనేది అయితే చెక్ చేసుకోండి. ఇకపోతే మీరు ఎలిజిబిలిటీ ఉంటే 100% పెన్షన్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జై హింద్.